దయచేసి అందరూ మాస్క్ ధరించండి. హాయ్ హలో అండి, నమస్తే. మీరు చూస్తున్నారు ఆసిఫ్ ఎండి వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను కంపెనీలో వర్క్ చేస్తానని మీకు అందరికి తెలుసు కదా. నేను వర్క్ చేసే కంపెనీ పేరు వచ్చేసి జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, జిందాల్ ప్యాంథర్ స్టీల్ కంపెనీలో నేను వర్క్ చేస్తాను. వరంగల్ డిస్టిక్ సేల్స్ ఆఫీసర్గా నేను పనిచేస్తాను. వరంగల్ డిస్టిక్ సేల్స్ ఆఫీసర్గా నేను గత 5 సంవత్సరాల నుండి ఈ కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా మన ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు ప్రకారంగా మా కంపెనీ వాళ్ళు వచ్చేసి ఆక్సిజన్ సప్లై చేయడం జరుగుతుంది. లిక్విడ్ ఆక్సిజన్ సప్లై అనేది చేయడం జరుగుతుంది. ఇది ఈ వీడియో పెట్టడానికి ఇంకో కారణం ఏంటంటే మన తెలంగాణ గవర్నమెంట్ 3 ట్యాంకర్ని, ఒకటి కరీంనగర్, ఇంకోటి హైదరాబాద్, ఇంకోటి ఖమ్మంకి, ఈ 3 ట్యాంకర్లను అంగుల్ ఒడిశాలో ఉంది మన ప్లాంట్, అంగుల్ నుంచి తీసుకోవడం జరిగింది. అట్టి ట్యాంకర్ లోడింగ్ ప్లస్ అంగుల్కి ఎలా వెళ్ళడం జరిగిందో ఇవన్నీ వీడియోస్ నేను పెడతాను, చూడండి. లిక్విడ్ ఆక్సిజన్ కొరకు తెలంగాణ గవర్నమెంట్ ప్రప్రథమంగా వాయు మార్గాన్ని ఉపయోగించడం జరిగింది. వరల్డ్లో ఫస్ట్ టైం, ఇండియాలో కూడా ఫస్ట్ టైం వాయు మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఉన్న అత్యవసర పరిస్థితిలో ఆక్సిజన్ని ప్రజలకి తొందరగా చేరవాలనే దృక్పథంతో వాయు మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇది ఒక 4 డేస్ బ్యాక్ వెళ్ళడం జరిగింది. మొత్తం వీడియో వచ్చిన తర్వాత మీకు నేను పెడదామని ఇన్ని రోజులు ఆగడం జరిగింది. ఈ వీడియో ఫుటేజ్ మొత్తం నేను తీసుకొని మీకు పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ విషయాన్ని నేషనల్ ఛానల్స్ అప్ తక్ న్యూస్ ఛానల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం అండి, అత్యవసర పరిస్థితి అయితేనే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళండి. కరోనా అనేది సెకండ్ వేవ్ రావడం జరిగింది. ఈ సెకండ్ వేవ్ ఏంటంటే గాల్లో కూడా ఉంటుందని ఆల్రెడీ డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. చాలామంది యువకులు 20 నుండి 35 ఇయర్స్ 22 23 24 ఇయర్స్ వాళ్ళే ఎక్కువగా బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల చనిపోవడం జరుగుతుంది. ప్లీజ్ దయచేసి, నా హంబుల్ రిక్వెస్ట్ అండి, అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటికి వెళ్ళండి. లేని పరిస్థితిలో ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి. మీరందరూ సేఫ్గా ఉంటారని ఆశిస్తూ ఈ వీడియో పెట్టడం జరుగుతుంది, చూడండి.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, జై హింద్.